हाय फ्रेंड्स मनलो चाला मंदिकी एवरैते कोत्तगा साफ्टवेयर फील्ड की रावालनुकुंटुन्नारो वाळ्ळ ओक चिन्न कन्फ्यूजन अन्नमाट अदेंटंटे जावा नेर्चुकोवाला डाट नेट नेर्चुकोवाला सो एक्कुव मंदि एं चेशारंटे वाळ्ळ फ्रेंड्स नि वाळ्ळ रिलेटिव्स नि सारी लेकपोते ऑलरेडी एवरैते जॉब चेस्तुंटारो वाळ्ळनि ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు సో డాట్ నెట్ చేసి అతను ఏం చెప్తాడంటే డాట్ నెట్ నేర్చుకోండి అంటాడు జావా మీద చేసి అతను ఏంటంటే జావా నేర్చుకోండి అని చెప్తాడు నేనేంటంటే నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతా మీరు డాట్ నెట్ నేర్చుకున్నా జావా నేర్చుకున్నా మీకు ఫైనల్ గా కావాల్సింది ఏంటంటే సాలరీ అంటే ఎక్కువ ప్యాకేజ్ కావాలి డాట్ నెట్ నేర్చుకుంటే తక్కువ ప్యాకేజ్ వస్తుంది లేకపోతే ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది జావా నేర్చుకుంటే ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది లేక తక్కువ ప్యాకేజ్ వస్తుంది అని మీకు ఎవరైనా చెప్పుంటే అది 100% రాంగ్ ఇన్ఫర్మేషన్ మీరు డాట్ నెట్ నేర్చుకున్నా జావా నేర్చుకున్నా మీ ప్యాకేజెస్ ఎలా ఉంటదంటే డిపెండ్స్ ఆన్ కంపెనీ స్టాండర్డ్స్ ఓకే మీరు ఏదైనా నేర్చుకోండి ఆ కంపెనీ ఏంటంటే ఒక ఎక్స్‌పీరియన్స్ కి ఒక 2 ఇయర్స్ లేదా ఫ్రెషర్ వాళ్ళు టార్గెట్ పెడతారు ఫ్రెషర్ అయితే ఒక 3 లక్షలు ఇవ్వాలి లేదా 2 లక్షలు ఇవ్వాలి ఒక 2 ప్లస్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఒక 4 లక్షల వరకు ఇవ్వాలి MNC కంపెనీ కూడా సేమ్ అలాగే వాళ్ళ స్టాండర్డ్స్ ఉంటాయి సో డిపెండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఆ ప్యాకేజ్ కంటే ఇంకా ఎక్కువ ఇవ్వరు ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా సో మీరు డాట్నెట్ నేర్చుకున్నా జావా నేర్చుకున్నా ప్యాకేజెస్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే కంపెనీ స్టాండర్డ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అది ఒకటి క్లారిటీ ఓకే ఇప్పుడు జావా నేర్చుకుంటే దానికి ఎంత టైం పడుతుంది జస్ట్ కోచింగ్ కి జావా ట్రైనింగ్ మాత్రమే 1 to 1.5 ఇయర్ ట్రైనింగ్ ఏ పడుతుంది అది కూడా మీరు పర్ఫెక్ట్ గా క్లాస్ కి వెళ్తే ఓకే సో 100% 1 ఇయర్ ట్రైనింగ్ పడుతుంది జావాకి మనం పిక్ అప్ అవడానికి ఇంకో 6 మంత్స్ పడుతుంది ఇక డాట్ నెట్ కి వస్తే కోచింగ్ ఓన్లీ ట్రైనింగ్ వచ్చేసి 6 టు 8 మంత్స్ పడుతుంది మళ్ళీ మనం ప్రిపేర్ అవడానికి ఒక 4 మంత్స్ సో ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అన్నండి ఒక 1 ఇయర్ చేసుకోండి సో డాట్ నెట్ అయితే ఒక 1 ఇయర్ జావా అయితే 1.5 ఇయర్ సో మీకు ఇక్కడ టైం వచ్చేసి తక్కువ టైం లో ఏదైపోతుంది జావాన డాట్ నెట్ డాట్ నెట్ వచ్చేసి 1 ఇయర్ లో ట్రైనింగ్ ప్లస్ మీ ప్రిపరేషన్ కూడా అయిపోతుంది జావా 1.5 1 ఇయర్ లేకపోతే 1 ఇయర్ అబౌ ఓన్లీ ట్రైనింగ్ ఏ పడుతుంది సో ఇలాంటప్పుడు మీరు డాట్ నెట్ ఎందుకు తీసుకోకూడదు జావానే ఎందుకు తీసుకోవాలి తక్కువ టైం అయిపోతుంది ప్యాకేజెస్ చూస్తే డిపెండ్స్ ఆన్ కంపెనీ స్టాండర్డ్స్ మీద బేస్ అయి ఉంటుంది అలాంటప్పుడు మీరు డాట్ నెట్ తీసుకోవచ్చు కదా జావా ఎందుకు తీసుకోవాలి ఓకే ఇది మీకు క్లారిటీ ఉంటే ఆఫ్ కోర్స్ మీ ఇష్టం అది జావా తీసుకోండి డాట్ నెట్ తీసుకోండి నేను క్లారిటీ ఏమిస్తున్నానంటే మన ఫైనల్ గా మన డాట్ నెట్ తీసుకున్నా జావా తీసుకున్నా మనకు కావాల్సింది సాలరీ ఎక్కువ ప్యాకేజ్ కావాలి సో మీరు డాట్ నెట్ తీసుకుంటే తక్కువ ఇస్తారని ఎక్కువ ఇస్తారని లేదు జావా తీసుకున్నా అంతే ఎక్కువ ఇస్తారు తక్కువ ఇస్తారని లేదు సో డిపెండ్స్ ఆన్ సిచువేషన్ డిపెండ్స్ ఆన్ కంపెనీ కంపెనీ స్టాండర్డ్స్ బేస్ మీద మన సాలరీ వస్తుంది ఎక్కువ టైం ఎందుకు స్పెండ్ చేయాలి లెర్నింగ్ చేయడానికి అది ఒక సముద్రం జావా అనేది దానికి ఎక్కువ టైం ఎందుకు స్పెండ్ చేయాలి తక్కువ టైంలో అయిపోయే కోర్స్ ఉంది కదా డాట్ నెట్ లేకపోతే ఎజ్యూర్ ఉంది ఎజ్యూర్ కూడా అంతే ఉంది 6 to 8 మంత్స్ ఎజ్యూర్ అయిపోతుంది కోర్సు దీనికి కూడా మంచి ప్యాకేజెస్ ఏ ఉన్నాయి నేనేం చెప్తానంటే తక్కువ టైంలో అయిపోవాలి ఎక్కువ ఓపెనింగ్స్ ఉండాలి ఓకే ఎక్కువ ప్యాకేజెస్ ఇచ్చేలా ఉండాలి ఇలాంటి కోర్సు మనం సెలెక్ట్ చేసుకోవాలి సో దానివల్ల ఏంటంటే మనకు తొందరగా జాబ్ గెట్ ఇన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట సో జావా నేర్చుకోవాలి డాట్ నెట్ నేర్చుకోవాలి ఎజ్యూర్ నేర్చుకోవాలి ఇలా మీరు మల్టిపుల్ మన మైండ్లో ఎక్కువ నేర్చుకోవాలి ఎక్కువ కన్ఫ్యూజన్ అవ్వద్దు ఏదో ఒక దాని మీద ఫిక్స్ అవ్వండి అయిపోతుంది ఎక్కువ మందిని కూడా మీరు అడగొద్దు అలా అడగటం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఏది నేర్చుకోవాలో అర్థం కాదు సో ఇప్పటికైతే నాకు తెలిసి మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది సో మనం ఏది నేర్చుకున్నా సరే డిపెండ్స్ ఆన్ కంపెనీ స్టాండర్డ్స్ బేస్ మీద మన సాలరీస్ ఉంటాయి
మనం నేర్చుకున్న దాన్ని బట్టి హై సాలరీ లో సాలరీ అనేది ఉండదు ఇప్పుడు మీకు ఈ విషయం క్లారిటీ వస్తే మీరు ఏ కోచింగ్ తీసుకోవాలి ఏది నేర్చుకోవాలి అనే విషయం మీకే అర్థమైపోతది మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి నేను ఎందుకు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ట్రైనింగ్ కి తక్కువ టైం లో ట్రైనింగ్ అయిపోయే బెస్ట్ కోర్సెస్ ఉన్నాయి కదా సాలరీ కూడా సేమ్ ఉంది కదా అలాంటప్పుడు నేను ఎక్కువ టైం ఎందుకు స్పెండ్ చేయాలి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ రిలేటివ్స్ ఎవరో డాట్ నెట్ జావనో వర్క్ చేస్తున్నారనుకోండి తను మీకు రిఫరెన్స్ ఇస్తారు అందుకని అది నేర్చుకుంటున్నాను ఓకే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎప్పుడూ నేర్చుకోవద్దు రిఫరెన్స్ అంటే తనే మిమ్మల్ని కంపెనీలో తీసుకెళ్లి కూర్చోబెట్టడు జస్ట్ పలానా ప్లేస్లో ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్తారు అంతే ఓకే నేను చేస్తున్నా ఇప్పుడు ఎంప్లాయీగా మా రిలేటివ్స్ని కానీ నా ఫ్రెండ్స్ని కానీ నేను తీసుకొచ్చాక నా కంపెనీలో అయితే జాబ్ ఇప్పించలేను అంత సీన్ లేదు ఎవరికి లేదు మీకు ఒకరు తెలుసో తెలియదో మేనేజర్ లెవెల్లో ఉన్నా కూడా డైరెక్ట్గా తన తన రిలేటివ్స్ని కానీ ఓకే వాళ్ళకి తెలిసిన అతను కానీ జాబ్ ఇప్పించలేడు సాఫ్ట్వేర్ కంపెనీలో కంపెనీస్ అంత స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ ఓకే సో మీరు ఎప్పుడైనా మీ కాలం మీద డిపెండ్ మీకై మీరు ట్రైనింగ్ తీసుకొని కష్టపడి జాబ్ తెచ్చుకోవాలి అనే మెంటాలిటీతోనే ఉండండి ఆ అలాగే ఆలోచించాలి మా అన్నయ్య చేస్తున్నాడు లేదా మా రిలేటివ్స్ చేస్తున్నారు వాళ్ళు నాకు జాబ్ ఇప్పిస్తారు వాళ్ళు చేసే కోర్సు నేను నేర్చుకోవాలి ఇట్లా అనేది ఎప్పుడు ఆలోచించొద్దు అది కరెక్ట్ కాదు కొంచెం టైం ఎక్కువైనా సరే మీన్ ఒక 2 మంత్స్ 3 మంత్స్ డిలే అయినా సరే మీరు సొంతంగా జాబ్ గెట్ చేసుకోవడానికే ట్రై చేయండి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు సో నాకు తెలిసి ఇప్పుడు నీకు ఒక మంచి క్లారిటీ ఇచ్చుంటాను ఏది నేర్చుకోవాలి అనేది ఓకే ఫైనల్గా మన వ్యూ ఏంటంటే ఎక్కువ ప్యాకేజ్ రావాలి అంతే తక్కువ టైంలో అయిపోవాలి ఎక్కువ ప్యాకేజెస్ వచ్చే కోర్స్ నేర్చుకోవాలి సో నా సలహా అయితే ఇది మీకు ఇంకా మీన్ మీ ఒపీనియన్ ఏదైనా ఉండొచ్చు సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్స్ రాయండి నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్